సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ వ్యక్తితో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాము. వారి పేరే మణిమహేష్ గారు. మణిమహేష్ గారు దాదాపు 150 సినిమాల్లో నటించారండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఈరోజు ఇక్కడ మనము మణిమహేష్ గారితో ఎందుకున్నామంటే, ప్రతి ఒక్క జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మణిమహేష్ గారి జన్మదినానికి ఈరోజు మణిమహేష్ గారి జన్మదినం ఉంది. ఈ జన్మదినానికి ఒక వెరైటీగా అన్నదానం చేస్తున్నారు తన ఏరియాలో, అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ హ్యాపీ రిటర్న్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా అభిమానులకి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. నాకు విషెస్ చెప్పిన అందరు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం నేను అంటే ఏదో ఒకటి చేయాలని ఇంట్రెస్ట్, నాదనే కాదు నా పిల్లలు ముగ్గురి వచ్చినప్పుడు ఒకసారి నేను ఒకసారి చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో నాకు అట్లా ఇంట్రెస్ట్ అంతే, అంతమించేయండి. సినీ ఫీల్డ్లో మొట్టమొదటి ఎలా స్టార్ట్ అయింది, మీ సినిమా ఫీల్డ్లో ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? సో నాకు క్లాసికల్ డ్యాన్స్ ఉంది యాక్చువల్లీ, నేను అలా నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే దానివల్ల నేను సినీ ఫీల్డ్కి ఎంటర్ అయ్యాను. ఇయర్లో మీ మొట్టమొదటి సినిమా? నేను వచ్చే దగ్గర 25 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. ఇయర్స్ అయింది. చాలా మటుకు నాగార్జున గారితో, చిరంజీవి గారితో, ఇంకా నాగ చైతన్య గారితో మీ సినిమాలు కూడా చాలా మటుకు చూడడం జరిగింది. కత్తికాంతారావు కానీ అట చాలా సినిమాలు చేశాను. 100 మూవీస్ దాకా చేశాను, సీరియల్స్ కూడా ఒక 50 దాకా చేశాను. బట్ ఏంటంటే ఇక ఇప్పుడు కొత్త కొత్త సీరియల్స్ కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ తెలుగు వాళ్ళకి ఇప్పుడు కూడా ఆఫర్స్ ఇమ్మని కోరుకుంటున్నాను. అది మట్టుకి మన తెలుగు వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఛానల్ వాళ్ళు దయచేసి, ఛానల్ వాళ్ళు తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఇవ్వండి, 100% తెలుగు వాళ్ళు పైకి వస్తారు. తెలుగు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు ఏ రాష్ట్రం నుంచి? కన్నడ నుంచి ఎక్కువ వస్తున్నారు కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి లేకుండా అయిపోయింది ఆఫర్స్. సో మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి ఆఫర్లు రావాలి. సీనియర్ నటులు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళంతా కూడా చాలా స్ట్రగుల్ పడుతున్నట్టు. ఇప్పుడు అందరూ అంటే అందరూ అలా ఉండలేరు, కొంతమంది స్ట్రగుల్ పడుతూ ఉంటారు ఆర్టిస్టులు. సో మాకుంది కాబట్టి ఏదో కొంచెం ఓకే, భగవంతుడు ఇచ్చిన వరకు. లేని వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని మన ఛానల్ వాళ్ళు తీసుకొచ్చి మన సీరియల్స్ మూవీస్లో యాక్టింగ్ ఇవ్వాలి వాళ్ళకి. సో నా కోరిక అది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కానీ ఎవరు పట్టించుకోవట్లా. బట్ అదే వాళ్ళ ఇష్టం, కన్నడ నుంచి తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఇచ్చుకోవాలి. కానీ మనదే మనల్ని తీసుకొచ్చి మన మన ఆంధ్రాకి తెలంగాణకి తీసుకొచ్చి వాళ్ళని పెద్దవాళ్ళు చేస్తున్నారు తప్ప మన తెలుగు వాళ్ళని కింద దిగదారి చేస్తున్నారు. ఇది మట్టుకి 100% నేను చెప్తున్నాను. మేడం మీరు చెప్పండి, మణిమహేష్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? 15 ఏళ్ళ నుంచి పరిచయం ఇక్కడికి వచ్చిన దగ్గర. ఎలా ఉంటారు? లేదు మేడం, అక్క బాగుంటారు, చాలా మంచిగా అందరితో కలిసిపోతారు. నా పేరు జ్యోతి. మీరు మేడం? శోభ అండి. బర్త్డే పార్టీ ఎన్నో, ఎప్పటి నుంచి మీరు ఈ బర్త్డే పార్టీలు అటెండ్ అవుతున్నారు? ప్రతి బర్త్డేకి ఇలానే ఉంటుందా లేదా వెరైటీస్? అలాగే బర్త్డేకి ఒక్కొక్కలాగా చేస్తారు. ఒక బర్త్డేకి అందరినీ ఆడవాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, ఒకసారి ఇక్కడ ఇట్లా వినాయక చవితి అప్పుడు బాగా చేస్తారు. ప్రతిసారి మాత్రం ఇలా అన్నదానం మాత్రం కంపల్సరీ చేస్తారు వినాయక చవితి అప్పుడు. లడ్డు వేలంపాట అప్పుడు కూడా పోటీ వస్తారు జెంట్స్తోని. ఓకే, మాకు అది హ్యాపీగా ఉంటుంది. లేడీస్ ముందుకు 2 టైమ్స్ లడ్డు వేలంపాటలో అక్కే తీసుకున్నారు. మేడం ఇంకోటి మీకు ఒక విషయం అడుగుదాం అనుకున్నా. చాలామంది చెప్తుంటారు మీ గురించి, అంటే సినీ ఫీల్డ్లో చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు మణిమహేష్ గారి గురించి ఏమన్నా విషయం ఒకటి చెప్పాలంటే, ఈ జబర్దస్త్ అప్పారావు కానివ్వండి, ఈ బుల్లెట్ భాస్కర్ కానీ వీళ్ళందరూ చాలా మటుకు చెప్పారు ఆమె ఒక యాక్ట్రెస్ కానీ ఒక మంచితనం ఉంది తన మణిమహేష్ గారిలో అన్నారు. అంటే ఏంటంటే అది మహానటి సావిత్రికి ఉన్నంత మీకు ఇలాంటి ఓపిక ఉంది, ప్లస్ ఇంకోటి అలాంటి గుప్తదానాలు కూడా చాలా చేస్తారట. ఏమండి, మనకేదో 1 రూపాయి వస్తే పావులా ఖర్చు పెట్టడం తప్పేం కాదు. భగవంతుడు ఇచ్చిన వరకు నేను అది హెల్ప్ అయితే, నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఉంది మా ఫ్యామిలీలో, అలా నా పిల్లలకు కూడా అదే అలవాటు వచ్చింది. సో మాకు 1 రూపాయి ఇచ్చినప్పుడు భగవంతుడు ఒక పావులా ఖర్చు పెట్టడం తప్పేం కాదు అన్న, అలానే వెనకేసుకొని ఉండలేం కదా.
పావుల ఖర్చు పెట్టుకోవడం తప్పేం కాదు, భగవంతుడు హ్యాపీగా చూస్తున్నాడు చాలా చాలా మాకు. సినీ ఇండస్ట్రీలో మీకు మహానటి సావిత్రి గారితో చాలామంది పోలుస్తారండి దీని విషయంలో. సినిమా సావిత్రి గారితో అంటే ఆవిడ సినిమాలు తీశారు, నేను కూడా ప్రొడ్యూస్ చేశాను కాబట్టి నాయకుడు పోయినాయి కాబట్టి ఆవిడలా పోగొట్టుకున్నావు అంటారు, కానీ అంత మహానటితోటి పోలుస్తాననేది చాలా హ్యాపీగా ఉంది. బట్ కానీ అంత కాదు, నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ బాగా, యాక్టింగ్ నేర్చుకొని చేయాలని. సో అదనమాట. మీరు ఏ సినిమాలు ప్రొడ్యూస్ చేశారు? రెండు సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, అది కొంచెం డిలే అయిపోయి లాస్ అయిపోయింది సీరియల్ ఒకటి. ప్రజెంట్ ఏ సీరియల్లో మీరు యాక్టింగ్ చేస్తున్నారు? గౌరవం చేస్తున్నాను, రౌడీ గారి పెళ్ళం చేస్తున్నాను, గుండమ్మ గారు స్టార్ట్. గుండమ్మ గారి కథలో మీరు విలన్ రోల్స్? విలన్ కానీ మదర్, హీరోయిన్ మదర్, హీరో మదర్ ఇక చేస్తూనే ఉన్నాను అనమాట. మేడం మీరు చెప్పండి ఈ మణిమహేష్ గారితో మీ అభిప్రాయం. హాయ్ అండి, నేను పల్లవి. మా మణిమహేష్ నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట, డియరెస్ట్ ఫ్రెండ్. మాకు ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం, వచ్చినప్పటి నుంచి ఏదో ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటుంది, అందరితో జోబియల్గా ఉంటుంది, అందరికి హెల్ప్ చేయాలన్న కోరిక తనది, దాని కోరిక తప్పకుండా నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాము. సినిమాలో ఆఫర్స్ ఇంకా రావాలని మేము మా మనీని ఇంకా చూడాలి టీవీలో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము. దేవుడి దయవల్ల అది మంచి ఇల్లు కొనుక్కుంది, మంచి ఇంకా ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు మనము మణిమహేష్ గారి బ్రదర్తో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం అండి, నాగరాజ్ గారని. ఇప్పుడు వారి అభిప్రాయం తెలుసుకున్నాం, మణిమహేష్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ప్రజెంట్ ఈ బర్త్డే పార్టీ దగ్గరుండి చూసుకుంటున్నారు ఈ అన్నదానం కార్యక్రమము, సార్ చెప్పండి సార్. మా సోదరి మణిమహేష్, ఆమెకి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం అండి. సేవా కార్యక్రమాలు చేయాలి. ఆల్రెడీ పేరు పడిపోయింది మహానటి సావిత్రి అని, సెకండ్ సావిత్రి అని పేరు పడిపోయింది. కాకపోతే కొంచెం మన తెలుగు సినీ టీవీ ఇండస్ట్రీలో కొంచెం వివక్షత చూపిస్తున్నారు. ఆ వివక్షత లేకోకుండా మన తెలుగు వాళ్ళందరికీ మంచి అవకాశాలు రావాలని ఆమె కోరుకుంటుంది, పోరాటం చేస్తుంది కూడా. ఇట్లా పోరాటం చేసేవాళ్ళను కూడా మన సినిమా రంగంలో కొంచెం పక్కకు పెడుతున్నారు. అటువంటిది లేకోకుండా అందరూ కోఆపరేట్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇచ్చి పైకి తీసుకురావాలని చెప్పి మా సోదరి ఆకాంక్ష. మేము కూడా అదే కోరుకుంటున్నామండి, మన తెలుగు వాళ్ళకి మంచి అవకాశాలు రావాలి. ఎక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు, ఆ వివక్షత పోవాలని చెప్పి కోరుకుంటున్నాము. చూసారా అండి, ఈ తెలుగు వాళ్ళకి పక్కన పెట్టి వేరే రాష్ట్రం వాళ్ళకి అంటే కన్నడ రాష్ట్రం, మహారాష్ట్ర అలాంటి వారికి ఛాన్సెస్ ఇస్తున్నా అంటే మన తెలుగు వారిలో టాలెంట్ లేక అని కాదు, చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి టాలెంటెడ్ వదులుకొని మణిమహేష్ గారు వేరే రాష్ట్రం వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నందుకు చాలా బాధపడుతున్నారండి. ఇప్పుడు మనము కొంతమంది నైబర్స్తో మాట్లాడుతామండి. ఈ అపార్ట్మెంట్లోనే కొంతమంది ఉన్నారు, మణిమహేష్ గారి వారి అన్నదాన కార్యక్రమానికి వచ్చారు, దగ్గరుండి చూసుకుంటున్నారు. సార్ చెప్పండి. నా పేరు డాక్టర్ భాస్కర్ అండి. నేను మణి గారికి ఫ్రెండును మరియు నైబర్ని కూడా, మా అపార్ట్మెంట్లో ఉంటారు. మణి గారు ఈరోజు తన బర్త్డే సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నారు, ఇది చాలా హ్యాపీకరమైనటువంటి విషయము, చాలా హర్షించదగినటువంటి విషయము. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, అందరికీ 500 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇట్లా నా దృష్టిలో అయితే ఇట్లా బర్త్డే అప్పుడు వాళ్ళే ఓన్గా వాళ్ళ కుటుంబం ఓన్లీ ఎంజాయ్ చేయకుండా బయట 10 మందికి అన్నదానం చేయడం కానీ లేదా అనాథలకు కొంత సహాయం చేయడం కానీ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. సినీ యాక్టరు మీ అపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది సార్? రియల్ అండి, షీఈస్ ప్రొఫెషనల్గా ఆమె యాక్టరు, కొన్ని సీరియల్స్లో కూడా నటించారు, కొన్నిట్లలో 150 సినిమాల్లో 150 సినిమాల్లో నటించారంటే చాలా గ్రేట్ అండి. అలాంటి వాళ్ళు మా మధ్యలో ఉన్నారంటే నిజంగా కూడా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. షీఈస్ వెరీ అంటే నార్మల్గా మాతో పాటు కలిసి ఉంటారు, రోజు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ పార్టిసిపేట్ అవుతారు, వినాయక చవితి ప్రోగ్రామ్ కానీ లేకపోతే కొన్ని గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ కానీ లేదా ఏదైనా మ్యారేజ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కానీ అన్నింటిలో యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంది, చాలా అందరితో కలిసి ఉంటుంది, చాలా ముందుకు వచ్చి పని
పంచుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.